సో ప్రైమరీ పేజ్ అంటే ఏంటి? సో ఒక మెయిన్ పేజ్ లాగా మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ పెగా దేర్ షుడ్ బి వన్ పేజ్. ఓకే, ఎవ్రీ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక పేజ్ ఉండాల్సింది, లేదంటే ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఓకే, సపోజ్ మనము వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఎగ్జిక్యూషన్ చేసాం, ఒక వర్క్ ఆబ్జెక్ట్ రన్ చేసినప్పుడు దానికంటే ఒక పేజ్ ఉంది, అదేంటి గుర్తుందా? పివే వర్క్ పేజ్ కదా. సిమిలర్ గా ఇప్పుడు పారామీటర్స్ కోసం ఒకటి యూజ్ చేస్తున్నాం, సో దాని పేజ్ ఏంటి? పారామ్ డాట్, అలా అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ఒక పేజ్ ఉండాల్సింది, లేదంటే మాత్రం ఎగ్జిక్యూషన్ జరగదు. ఒక యాక్టివిటీకి ఒక పేజ్ ఉండాల్సింది, ఒక సెక్షన్ కి కానీ, ఫ్లో యాక్షన్ కి కానీ, ప్రాపర్టీస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి ఒక పేజ్ ఉండాల్సిందే. సో దాన్నే మనం టెక్నికల్ గా ప్రైమరీ పేజ్ అంటాం. సో ప్రైమరీ పేజ్ ఫర్ వర్క్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే పివే వర్క్ పేజ్, ప్రైమరీ పేజ్ ఫర్ పారామీటర్స్ ఏంటి అంటే పారామ్ డాట్. ఓకే, సిమిలర్ గా ప్రైమరీ పేజ్ ఫర్ యాక్టివిటీ అంటే మల్టిపుల్ ఉంటాయి, సినారియస్ బేస్డ్. సో స్టాండ్ అలోన్ రన్ చేస్తే మీకు ఒక పేజ్ వస్తుంది, ఆర్ఎల్స్ లైక్ మీరు దాన్ని వేరే చోట నుంచి రన్ చేస్తే వేరేది వస్తుంది అనమాట. సో అలా అనమాట. ఇప్పుడు ఒకసారి యాక్టివిటీ ఓపెన్ చేసి అది చూద్దాం. సో ప్రైమరీ పేజెస్ అంటే ఏంటి అంటే ద పేజ్ ఆన్ విచ్ ద పర్టికులర్ రూల్ ఈస్ రన్నింగ్. సో ఇప్పుడు ఒక యాక్టివిటీస్ ఓపెన్ చేసి చూద్దాం. సో మనం ఆల్రెడీ కపుల్ ఆఫ్ యాక్టివిటీస్ క్రియేట్ చేసాం కదా. సో ఇది మనం క్రియేట్ చేసిన యాక్టివిటీ. సో ఇప్పుడు నేను దీన్ని ట్రేస్ పెట్టి ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో ట్రేసర్ ఆన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. సో యాక్టివిటీని ఇలా రన్ చేయడానికి స్టాండ్ అలోన్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో నేను రన్ చేస్తున్నాను. సో ఒక యాక్టివిటీ రన్ చేస్తున్నప్పుడు అది ట్రేస్ అవ్వాల్సిందే కదా. సో ట్రేసర్లో చూద్దాం. సో ట్రేసర్లో చూస్తే ఏమొచ్చింది, మనం ఎప్పుడు ట్రేసర్లో బాటమ్ నుంచి టాప్కి వెళ్ళాలి, యాజ్ వెల్ యాజ్ రైట్ టు లెఫ్ట్ రావాలనుకున్నాం. సో ఇది యాక్టివిటీ స్టెప్ నెంబర్ వన్. అండ్ ఇది ఇక్కడ స్టెప్ పేజ్ అనేదో ఉంది. స్టెప్ పేజ్ అంటే ఏంటి? సో ఈ కరస్పాండింగ్ యాక్టివిటీ రూల్ కూడా ఒక పేజ్ మీద రన్ అవ్వాలి అనుకున్నాం కదా, ప్రైమరీ పేజెస్ కాన్సెప్ట్ ప్రకారం అదే ఇది అనమాట. ఓకే, సో ఓవర్టీబీ పేజ్ అనమాట. సో యాక్టివిటీస్ కంటూ ప్రైమరీ పేజ్ ఏముంది? ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్. సో వర్క్ ఆబ్జెక్ట్ కి ప్రైమరీ పేజ్ ఏంటి? పివర్ పేజ్. ఓకే, అలాగే పారామీటర్స్ కి పారామ్ డాట్, పారామ్ పేజ్, అలా అనమాట. సో యాక్టివిటీకి ప్రైమరీ పేజ్ ఏంటి అంటే రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్. ఈ పేజ్ మనం అక్కడ డిఫైన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ వీ రన్ దిస్ పర్టికులర్ రూల్, ఇది ఒక పేజ్ మీద రన్ అవ్వాలి కాబట్టి అది ఈ పేజ్ తీసుకుంటుంది. అంటే ఇది ఒక ఓవర్టీబీ పేజే కదా, మనం క్రియేట్ చేయలేదు కదా. సో ఓవర్టీబీ ప్రైమరీ పేజ్ ఫర్ యాక్టివిటీ ఏంటి అంటే రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్. ఇంటర్వ్యూస్ అడుగుతారు, మీరు చెప్పాలి. ఓకే, సో రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అని చెప్పాలి. సో యాక్టివిటీ దాని మీద ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత స్టెప్ వన్ ఏమవుతుందో చూడండి. సో యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత స్టెప్ వన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. స్టెప్ వన్ దీని మీద ఎగ్జిక్యూట్ అయింది, పేజ్ వన్ మీద అయింది కదా. సో పేజ్ వన్ అని ఎందుకు వచ్చింది? మనం డిఫైన్ చేసాం కాబట్టి. ఓకే, సో రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అనేది ఎందుకు వచ్చింది? మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు. అంటే ఈ పర్టికులర్ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ కి మనం ఏమన్నా డిఫైన్ చేస్తే దాని మీద రన్ అవుతుంది, ఏమి చేయకపోతే కనుక ఓవర్టీబీ పేజెస్ మీద రన్ అవుతుంది. సో అల్టిమేట్ గా ఒక పేజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. ఓకే, సో ఈ పర్టికులర్ స్టెప్ వన్ దేని మీద ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే పేజ్ వన్, ఎందుకంటే మనం డిఫైన్ చేసాం కాబట్టి. సో ఇది యూజర్ డిఫైన్డ్ పేజ్, స్టెప్ పేజ్ అంటారు దీన్ని. ఓకే, స్టెప్ వన్ వచ్చి యూజర్ డిఫైన్డ్ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అయింది. అండ్ స్టెప్ టూ కూడా ఎగ్జిక్యూషన్ జరగాల్సిందే. అండ్ దానికి ఏ పేజ్ తీసుకుంటుందో చూడండి. స్టెప్ టూ బిగిన్ దేని మీద అయింది? రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద అయింది. పేజ్ వన్ ఆర్ ఏమి అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ బ్లాంక్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దీని ఈ పర్టికులర్ యాక్టివిటీకి ఉన్న ప్రైమరీ పేజ్ ఏదైతే ఉందో ఈ స్టెప్ టూ కూడా అదే ప్రైమరీగా తీసేసుకుంటుంది, ఆ పేజ్ మీద ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ హోల్ యాక్టివిటీకి ప్రైమరీ పేజ్ ఏంటి అంటే రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్, తెలిసింది. అండ్ స్టెప్ వన్ ఎగ్జిక్యూషన్ దేని మీద జరుగుతుంది అంటే పేజ్ వన్, ఎందుకంటే మనం డిఫైన్ చేసాం కాబట్టి. స్టెప్ టూ ఎగ్జిక్యూషన్ దేని మీద జరుగుతుంది? రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్. అంటే ఏంటి? మనం ఏమైనా స్టెప్ పేజ్ డిఫైన్ చేస్తే ఆ పేజ్ మీద ఆ స్టెప్ రన్ అవుతుంది, ఆర్ ఎల్స్ బ్లాంక్ ఉంటే కనుక ఈ పేరెంట్ యాక్టివిటీ, ఓకే, ఈ మెయిన్ రూల్ ఏ పేజ్ మీద రన్ అవుతుందో ఆ పేజే పిక్ చేసుకుంటుంది అనే కదా దాని మీనింగ్. ఓకే, అండ్ స్టెప్ త్రీ మళ్ళీ పేజ్ వన్ ఇచ్చాం, సో దాని మీద రన్ అవుతుంది. సపోజ్ మీరు ఏదో ఒకటి పెట్టండి, సో పేజ్ టూ అన్నట్టు, సో ఇది బ్లాంక్ అన్నట్టు ఏదో ఒకటి తీసేసేయండి. సో తీసేసి చెక్ చేయండి, మీకు అదే జరుగుతుంది. సో యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే డిఫాల్ట్ గా స్టాండ్ అలోన్ తో రన్ చేస్తే డిఫాల్ట్ గా రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద అనే ఓవర్టీబీ పేజ్ మీద రన్ అవుతుంది. అండ్ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రైమరీ పేజ్ ఫర్ దిస్ యాక్టివిటీ.
ఓకే అండ్ ఇన్ బిట్వీన్ ఏమైనా స్టెప్స్ ఉంటే కనుక ఏమైనా స్టెప్స్ కి ఆ పేజ్ డిఫైన్ చేస్తే కనుక ఆ స్టెప్స్ వచ్చి ఆ కరస్పాండింగ్ పేజెస్ మీద ఎగ్జిక్యూట్ అవుతాయి. సో పేజ్ వన్ మీద ఎగ్జిక్యూట్ అయింది చూసారా స్టెప్ వన్. సపోజ్ మీరు పేజ్ వన్ కూడా బ్లాంక్ ఇచ్చారనుకోండి, స్టెప్ వన్ కి కూడా ఏమీ లేదనుకోండి పేజ్, అప్పుడు కూడా ఏ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండదు. సో ఖచ్చితంగా ఒక చోట ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి ఈ మెయిన్ యాక్టివిటీ టెస్ట్ వన్ యాక్టివిటీకి ఏదైతే పేరెంట్ కి యాక్ట్ చేస్తుందో, పేరెంట్ పేజ్ లాగా రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అనేది దీనికి ఇక్కడ ప్రైమరీ పేజ్ పేరెంట్ పేజ్ అనుకోండి. సో ఆ పేజ్ ఈ కరస్పాండింగ్ చైల్డ్ ఈ కరస్పాండింగ్ స్టెప్ కూడా ఎగ్జిక్యూషన్ కి యూజ్ అవుతుంది. సో అదే చూస్తాం స్టెప్ టూ దేని మీద అవుతుంది, రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్, ఎందుకంటే మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి. అండ్ స్టెప్ త్రీ యూజర్ డిఫైన్డ్ పేజ్ మనం ఇచ్చాం కాబట్టి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జిక్యూషన్ ఖచ్చితంగా ఒక పేజ్ మీద జరగాలి. సో ఆ పేజ్ మనం ఇస్తే కనుక దాని మీద రన్ అవుతుంది, లేదు అనుకుంటే కనుక దానికంటే ఓవర్టీపీ పేజెస్ ఉంటాయి. యాక్టివిటీ సినారియోలో అది రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ కూడా తీసుకుందాం. లెట్ అస్ సే సో ఇప్పుడు ఇది, సో ఇది రన్ చేద్దాం. సో ఇది రన్ చేసినప్పుడు ఈవెంట్ నెంబర్ 8 నుంచి చూడండి, ఈవెంట్ నెంబర్ 9 నుంచి చూడండి. సో ఏం జరుగుతుంది, టెస్ట్ టూ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. టెస్ట్ టూ దేని మీద జరుగుతుంది, రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అనే కదా. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ స్టాండ్ అలోన్ చేస్తున్నప్పుడు దాని ప్రైమరీ పేజ్ ఆల్వేస్ రన్ రికార్డ్ ప్రైమరీ పేజే. సో టెస్ట్ టూ మొత్తం రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాని లోపల ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కి మనం ఏమైనా పేజ్ డిఫైన్ చేస్తే ఆ స్టెప్ ఆ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ ఎల్స్ పేజ్ డిఫైన్ చేయకపోతే ఈ టెస్ట్ టూ దీని మీద అయితే రన్ అవుతుందో అదే దీనికి పేరెంట్ లాగా యాక్ట్ చేసేస్తుంది, అదే దీనికి ప్రైమరీ పేజ్ లాగా కూడా యాక్ట్ చేసేస్తుంది. సో ఈ సినారియోలో హోల్ యాక్టివిటీ టెస్ట్ టూ అనే హోల్ యాక్టివిటీ రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ స్టెప్ వన్ అండ్ స్టెప్ టూ దేని మీద అవ్వాలి, పేజ్ టూ మీద అవ్వాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ డిఫైన్ చేసేసాం కాబట్టి. మీరు ఏదైనా రిమూవ్ చేసేస్తే కనుక రిమూవ్ చేసి సేవ్ చేసి రన్ చేయండి, మీరు చూడండి అప్పుడు మీకు ఏమవుతుంది, బ్లాంక్ ఉంటే కనుక ఈ టెస్ట్ టూ దేని మీద రన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ స్టెప్స్ కూడా అదే పేజ్ మీద రన్ అవుతుంది. ఓకే అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఒక పేరెంట్ పేజ్ ఏదైతే ఉందో ఓకే ఆ పేరెంట్ పేజ్ అందులో కాల్ చేసే వేరే దానికి కూడా పేరెంట్ గా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఏమి డిఫైన్ చేయకపోతే. సో ఇదే లిటిల్ కంపారిజన్ లో చేసి చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ కాల్ అని ఇస్తున్నాను, సేవ్ చేస్తా. సో ఇప్పుడు నేను ఈ యాక్టివిటీ రన్ చేద్దాం. సో క్లియర్ చేస్తాను అన్ని. సో ఇప్పుడు ట్రేస్ చేద్దాం. సో ట్రేస్ చేస్తే ఏమవుతుంది, టెస్ట్ వన్ నేను స్టాండ్ అలోన్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి టెస్ట్ వన్ రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది తెలిసిందే. అండ్ స్టెప్ వన్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను, డిఫైన్ చేయకపోతే దీని పేరెంట్ ఏముంది, రన్ రికార్డ్ ప్రైమరీ పేజే కాబట్టి స్టెప్ వన్ కూడా ఐ మీన్ ఈ ఫస్ట్ స్టెప్ కూడా ఆ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ ఈ సినారియోలో పేజ్ వన్ మీద అవుతుంది. అండ్ స్టెప్ టూ మీరు ఏమైనా డిఫైన్ చేశారా, చేయలేదు కాబట్టి రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద స్టెప్ టూ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ స్టెప్ టూ మొత్తానికి రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అనేదే పేరెంట్, అంతే కదా. సో ఇక్కడ బ్లాంక్ ఇచ్చినప్పుడు ఈ టెస్ట్ వన్ యాక్టివిటీ పేజే దీనికి పేజ్ అవుతుంది. అండ్ దీని లోపల టెస్ట్ టూ రన్ అవుతుంది, సో ఇంకొక యాక్టివిటీ రన్ అవుతుంది. ఆ యాక్టివిటీకి పేరెంట్ ఏమవుతుంది, అంటే ప్రైమరీ పేజ్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న పేజ్ అవుతుంది. అంటే ఈ సినారియోలో రన్ రికార్డ్ ప్రైమరీ పేజే. సో చూసారా టెస్ట్ టూ రన్ అవుతుంది, టెస్ట్ టూ ఎక్కడ రన్ అవుతుంది, రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద అవుతుంది. అండ్ దీని లోపల మళ్ళీ ఇండివిజువల్ గా డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ డిఫైన్ చేశారు కాబట్టి టెస్ట్ టూ వచ్చి స్టెప్ వన్ వచ్చి టెస్ట్ పేజ్ టూ మీద రన్ అవుతుంది. అండ్ స్టెప్ టూ కూడా పేజ్ టూ మీద రన్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ డిఫైన్ చేసేసాం. ఒకవేళ బై ఛాన్స్ మీరు ఇక్కడ శాంపుల్ అని ఇచ్చారనుకుందాం లెటర్స్, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు రన్ చేస్తే టెస్ట్ వన్ అనే యాక్టివిటీ దేని మీద రన్ అవుతుంది అంటే రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద అవుతుంది. తెలిసిందే మనకు అది, స్టాండ్ అలాంగ్ గా యాక్టివిటీని ఎగ్జిక్యూట్ చేస్తే రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద అవ్వాలి. ఆ తర్వాత స్టెప్ వన్ దేని మీద అవ్వాలి, పేజ్ వన్ మీద అవ్వాలి. సపోజ్ ఇది కూడా తీసేసాను, ఈ మోడిఫికేషన్స్ చేశాను అనుకుందాం. సో టెస్ట్ వన్ వచ్చి రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద అవ్వాలి, అండ్ స్టెప్ వన్ వచ్చి కూడా రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీదే అవ్వాలి, ఎందుకంటే ఈ స్టెప్ పేజ్ నేను యూజర్ డిఫైన్డ్ ఏమీ ఇవ్వలేదు, అర్థమవుతుంది కదా. సో ఈ పేజ్ నేను ఏమీ ఇవ్వలేదు, ఇలా ఇచ్చాను ఫైనల్ లెటర్స్. సో ఇప్పుడు రన్ చేస్తున్నప్పుడు
రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద అవ్వాలి అండ్ స్టెప్ వన్ కూడా దీనికి పేరెంట్ లైక్ రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అవ్వాలి అండ్ స్టెప్ టూ మాత్రం శాంపుల్ అనే ఒక పేజ్ మీద అవ్వాలి అంతే కదా శాంపుల్ అనే పేజ్ అవ్వాలి ఈ శాంపుల్ అనే పేజ్ మీద మొత్తం స్టెప్ టూ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఈ టెస్ట్ టూకి ప్రైమరీ పేజ్ ఏమవుతుంది అంటే శాంపుల్ అని అవుతుంది అంతే కదా సో శాంపుల్ అనే పేజ్ మీద స్టెప్ టూ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి సో దీనికి ప్రైమరీ పేజ్ వచ్చి టెస్ట్ టూకి ప్రైమరీ పేజ్ వచ్చి శాంపుల్ సో టెస్ట్ టూ దేని మీద రన్ అవుతుంది శాంపుల్ అనే దాని మీద రన్ అవుతుంది ఓకే సో శాంపుల్ అనే రన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ టెస్ట్ టూ లోపల స్టెప్ వన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి స్టెప్ వన్ కి మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి టెస్ట్ టూ దేని మీద అయితే రన్ అవుతుందో అదే పిక్ చేసుకుంటుంది సో ఇక్కడ స్టెప్ వన్ అనే ఒక స్టెప్ వన్ అనేది ఎగ్జిక్యూషన్ శాంపుల్ అనే పేజ్ మీద అవుతుంది తప్ప రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద అవ్వదు సో సింపుల్ ఈ పేరెంట్ యాక్టివిటీ దేని మీద రన్ అవుతుందో అదే దానికి ఉన్న చైల్డ్స్ లో కూడా యూజ్ అవుతుంది ఓకే స్టెప్ టూ వచ్చి మళ్ళీ పేజ్ టూ మీద రన్ అవుతుంది అర్థమైంది కదా సో ఒక రూల్ లోపల మల్టిపుల్ రూల్స్ యూజ్ చేసుకుంటే కనుక ఆ మెయిన్ రూల్ కి ప్రైమరీ పేజ్ ఏదైతే ఉందో అందులో యూజ్ చేసే చైల్డ్ రూల్స్ అన్నిటికి ప్రైమరీ పేజ్ అదే అర్థమైంది కదా సో ఇప్పుడు టెస్ట్ వన్ నేను రన్ చేస్తే టెస్ట్ వన్ వచ్చి రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద రన్ అవ్వాలి అండ్ పేజ్ న్యూ వచ్చి కూడా రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీద అవ్వాలి అండ్ స్టెప్ టూ కంప్లీట్ గా శాంపుల్ అనే పేజ్ మీదే అవ్వాలి ఓకే సో టెస్ట్ టూ లోపల టెస్ట్ టూకి ప్రైమరీ పేజ్ ఏమవుతుందంటే శాంపుల్ అని అవుతుంది సో టెస్ట్ టూకి వెళ్తే కనుక మీకు ఇక్కడ ఏమి డిఫైన్ అవ్వలేదు కాబట్టి స్టెప్ వన్ కి కూడా శాంపుల్ అనేది ఉంటుంది సో స్టెప్ వన్ కి అంటే ఏంటి ఆ మెయిన్ పేరెంట్ యాక్టివిటీ దేని మీద రన్ అవుతుందో అది చెక్ చేసుకుంటుంది సో దేని మీద రన్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి దేని మీద రన్ అవుతుంది అంటే శాంపుల్ ఫస్ట్ సపోజ్ మీరు ఇక్కడ ఇది కూడా లేదనుకోండి అప్పుడు స్టెప్ టూ కంప్లీట్ గా రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీదే అవ్వాలి అండ్ ఇక్కడ కూడా స్టెప్ వన్ వచ్చి రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ మీదే అవ్వాలి అర్థమైంది కదా సో ఇదన్నమాట ఒక రూల్ లోపల మీరు మల్టిపుల్ రూల్స్ యూజ్ చేయొచ్చు సో మెయిన్ ఫ్లో రూల్ మెయిన్ రూల్ ఏ పేజ్ మీద రన్ అవుతుందో దానికి కనెక్ట్ అయి ఉన్న రూల్స్ అన్నిటికి కూడా అదే మెయిన్ పేజ్ అవుతుంది అర్థమైంది కదా సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం వర్క్ ఆబ్జెక్ట్ అయితే ఒకటి రన్ చేస్తున్నప్పుడు దానికి ప్రైమరీ పేజ్ ఏమవుతుంది అంటే పీవై వర్క్ పేజ్ అనుకున్నాం అంతే కదా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఒక ఫ్లో రన్ చేయగానే వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవుతుంది సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన క్లిప్ బోర్డ్లో ఎక్కడ చూస్తాము పీవై వర్క్ పేజ్ మీద చూస్తున్నాం సో పీవై వర్క్ పేజ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ప్రైమరీ పేజ్ ఫర్ ద ఫ్లో ఫ్లో రన్ చేయగానే మనం చూస్తున్నాం కాబట్టి పీవర్ పేజ్ ప్రైమరీ పేజ్ అవుతుంది ఫ్లోకి అండ్ ఫ్లో లోపల నేను చాలా రూల్స్ యూస్ చేస్తున్నాను ఒక ఫ్లో రూల్ లోపల వెన్ కండిషన్స్ యూస్ చేస్తాము లేదనుకుంటే సెక్షన్స్ ఫ్లో యాక్షన్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ యూస్ చేస్తాం సో ఇవన్నీ యూస్ చేస్తున్నప్పుడు ఓకే సో ఇవన్నీ యూస్ చేస్తున్నప్పుడు ఇదన్నీ ఒక ఫ్లో రూల్ నుంచే యూస్ చేస్తున్నాం సో ప్రైమరీ పేజ్ ఫర్ ఫ్లో రూల్ ఏంటి అంటే పీవర్ పేజ్ అండ్ ఈ కరస్పాండింగ్ చైల్డ్ రూల్స్ మొత్తం కూడా నేను ఈ ఫ్లో రూల్ నుంచే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ రిమైనింగ్ రూల్స్ అన్నిటికీ కూడా ప్రైమరీ పేజ్ కూడా పీవర్ పేజ్ అవుతుంది అర్థమైంది కదా సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ లాగానే ఓకే టెస్ట్ వన్ యాక్టివిటీ దేని మీద అయితే రన్ అవుతుందో దానిలో కాల్ అయ్యే చైల్డ్ రూల్స్ కి కూడా అదే ప్రైమరీ పేజ్ అవుతుంది సో సిమిలర్ ఎగ్జాంపుల్ కూడా అంతే సో ఒక ఫ్లో రన్ చేస్తున్నప్పుడు ఫ్లో లోపల మీరు యూజ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ కి కూడా ప్రైమరీ పేజ్ ఏదవుతుందంటే ఫ్లోకి ప్రైమరీ పేజ్ ఏదైతే ఉందో అదే సో ఫ్లోకి ప్రైమరీ పేజ్ ఏంటి పీవై వర్క్ పేజ్ కదా సో ఆ ఫ్లో లోపల మీరు చాలా రూల్స్ యూజ్ చేస్తున్నారు ప్రాపర్టీస్ కానీ సెక్షన్స్ కానీ ఫ్లో యాక్షన్స్ కానీ డెసిషన్స్ డేటా ట్రాన్స్ఫార్మ్స్ యాక్టివిటీస్ చాలా యూజ్ చేస్తారు సో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ కి కూడా ప్రైమరీ పేజ్ వచ్చి ఆ ఫ్లోకి ఉన్న ప్రైమరీ పేజ్ అవ్వాలి అదే పీవై వర్క్ పేజ్ అర్థమైంది కదా సపోజ్ నేను సేమ్ యాక్టివిటీని నేను ఫ్లో ద్వారా రన్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పటివరకు నేను ఏం చేశాను ఈ కరస్పాండింగ్ యాక్టివిటీ నేను స్టాండ్ అలోన్ గా రన్ చేస్తాను స్టాండ్ అలోన్ గా రన్ చేస్తే నాకు ఏమొస్తుంది రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అనేది వస్తుంది అర్థమైంది కదా సో ఈ యాక్టివిటీ రూల్ ఓఓటీపీగా రన్ చేస్తే కనుక నాకు దీని ప్రైమరీ పేజ్ వచ్చి రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అని వస్తుంది అలాగే ఇదే యాక్టివిటీ నేను వయా ఫ్లో ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాం సో ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు దీనికి ప్రైమరీ పేజ్ ఏం రావాలి పీవై వర్క్ పేజ్ రావాలి అని నేను అంటున్నాను ఎందుకంటే ఇది మెయిన్ ఫ్లో రూల్ లోపల నుంచి యూజ్ చేస్తున్నాం ఫ్లో లోపల ఫ్లో అనేది మెయిన్ రూల్ దాని లోపల యూజ్ చేసే చాలా రూల్స్ అన్నిటికి కూడా ప్రైమరీ పేజ్ పీవై వర్క్ పేజే అవుతుంది సో అది ఒక ప్రూఫ్ తో సహా చూద్దాం అర్థమైంది కదా ఇక్కడ వరకు అందరికి సో ఈ పర్టికులర్ యాక్టివిటీ నేను ఫ్లో రూల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేద్దాం సో ఫ్లో రూల్ లోపల ఆల్రెడీ మనం ఫ్లో యాక్షన్స్ సెక్షన్స్ చాలా రూల్స్ ఇంక్లూడ్ చేసాం సో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్
అది పీవీఆర్ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి. సిమిలర్ గా ఈ యాక్టివిటీని కూడా నేను ఫ్రమ్ ఫ్లోర్ రూల్ ఎగ్జిక్యూట్ చేస్తాను, అప్పుడు ఈ యాక్టివిటీ కూడా పీవీఆర్ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి అని నేను అంటున్నాను. అది ఒకసారి చూద్దాం. సో ఈ ప్రాసెస్ లో మీరు ఒక ఫ్లోర్ రూల్ ని సారీ ఒక యాక్టివిటీని ఫ్లోర్ రూల్ ద్వారా ఎలా కాల్ చేయాలో నేర్చుకుందాము, యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ పేజెస్ కాన్సెప్ట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ ఫ్లో రూల్ మీద మీరు కొంచెం మాడిఫికేషన్స్ చేసుకోవాలి, ఎందుకంటే యాక్టివిటీ రూల్ మీరు ఫ్లో ద్వారా యూజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. ఓకే, సో అప్పుడు మనం ఒక యూటిలిటీ షేప్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో యూటిలిటీ షేప్ యూజ్ చేయాలంటే ఫ్లో రూల్ మీద మాడిఫికేషన్స్ చేయాలి. ఫ్లో రూల్ మీద మీరు ఎప్పుడైనా మాడిఫికేషన్స్ చేయాలంటే కనుక రియల్ టైంలో కూడా మీరు డ్రాఫ్ట్ ఆన్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తే ఏమవుతుందో కూడా చూసాం, ఆన్ చేస్తే ఏమవుతుందో కూడా. ఓకే, సో డ్రాఫ్ట్ ఆన్ చేసుకోవాలంటే మీరు కొంచెం చేంజెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఒక యూటిలిటీ షేప్ తీసుకోవాలి. ఓకే, సో యూటిలిటీ షేప్ తీసుకుంటే ఒక యాక్టివిటీని కాల్ చేసుకోవచ్చు మనం. సో బిజినెస్ లాజిక్ యాక్టివిటీస్ మొత్తం ఇలా చేస్తారన్నమాట. సో ఇప్పుడు నేను లాస్ట్ అసైన్మెంట్ షేప్ తర్వాత యూటిలిటీ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే ఫస్ట్ ఫోర్ స్క్రీన్స్ వస్తాయి, దాని తర్వాత యాక్టివిటీ కనిపిస్తుంది. సో యాక్టివిటీ అనేది మీకు యూజర్ ఇంటర్ఫేస్ లో కనపడదు. సో గ్రీన్ కలర్ అసైన్మెంట్ షేప్స్ మనకి యూజర్ లో ఇన్పుట్ లో కనిపిస్తాయి. ఈ షేప్, ఈ స్టార్ట్ షేప్, ఎండ్ షేప్, యూటిలిటీ షేప్, సబ్ ప్రాసెస్ షేప్స్, ఇవన్నీ మనకి యూజర్ ఇంటర్ఫేస్ లో కనపడవు. సో గ్రీన్ కలర్ అసైన్మెంట్ షేప్స్ ఉంటేనే సంథింగ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్పుట్ యాక్సెప్టింగ్ అన్నమాట. ఓకే, సో ఇన్పుట్ తీసుకోవడం కోసం గ్రీన్ కలర్ అసైన్మెంట్ షేప్స్ యూజ్ చేస్తారు. సో ఈ గ్రీన్ కలర్ అసైన్మెంట్ షేప్స్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ లో కనిపిస్తాయి, యూటిలిటీ షేప్స్ మనకు కనబడవు, కానీ ట్రేసర్ లోను ఆర్ట్లోనూ చూడవచ్చు. సో ఒకసారి ఇక్కడ నేను మన యూటిలిటీ షేప్ తీసుకుని మన యాక్టివిటీని లింక్ చేద్దాం. సో మీకు ఇక్కడ మనం క్రియేట్ చేసిన యాక్టివిటీస్ ఇప్పుడు దాకా ఏమీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఆ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీ టైప్ లో ఉంటాయి, చూద్దాం. సో మీరు ఏదైతే ఒక యాక్టివిటీని యాజ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ ఫ్లో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని మనం ఖచ్చితంగా యూటిలిటీ షేప్ ద్వారా కాల్ చేయాలి. యూటిలిటీ షేప్ నుంచి ఒక యాక్టివిటీ కాల్ చేయాలి అనుకుంటే దానికి సెక్యూరిటీ లోపల మీకు ఒక చేంజ్ చేయాలి. ఓకే, సో యాక్టివిటీని మీరు స్టాండ్ అలోన్ గా చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక వే ఉంటుంది. అండ్ ఇదే యాక్టివిటీని మీరు యూటిలిటీ షేప్ ద్వారా కాల్ చేస్తూ ఫ్లో నుంచి రన్ చేయాలనుకుంటే మీరు సెక్యూరిటీ లోపల యాక్టివిటీ టైప్ వచ్చి యూటిలిటీ అని మార్చుకోవాలి. ఇలా చేస్తేనే ఇది యూటిలిటీ షేప్ నుంచి కాల్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. డబుల్ క్లిక్ చేస్తే చాలు. సో సేవ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ ఫ్లోర్ రన్ చేద్దాం. సో ఫ్లోర్ రన్ చేసే ముందు మనం ఒకసారి ట్రేస్ చేసుకుందాం. సో క్లియర్ చేస్తున్నాను. అండ్ మీకు ఫ్లో కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఫ్లో ఉంది, యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి, ఫైన్. సో ఇప్పుడు నేను రన్ చేద్దాం. ఓకే, వర్కింగ్ ఫైన్ ఫర్ మీ. సో ఈ ఫ్లో మొత్తం చూసారా పీవీ వర్క్ పేజ్ మీదే ఉంటుంది. సో స్టెప్ పేజ్ ఎప్పుడు పీవీ వర్క్ పేజ్. సో ఫ్లో కి ప్రైమరీ పేజ్ పీ వర్క్ పేజ్, అండ్ అందులో రన్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్లో యాక్షన్ కానీ సెక్షన్స్ కానీ అన్ని పీ వర్క్ పేజ్ మీద రన్ అవ్వాల్సిందే. ఇక్కడ కూడా అంతే. సో ఫోర్త్ స్క్రీన్ తర్వాత ఆటోమేటిక్ ఇది వచ్చేసింది కాబట్టి అది యాక్టివిటీ యూటిలిటీ షేప్ ఎగ్జిక్యూట్ అయిందో లేదో మనం ట్రేసర్ లో చూడొచ్చు, చూసాము. సో ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ యాక్టివిటీ టెస్ట్ వన్ అనే యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇందాక చూసినప్పుడు టెస్ట్ వన్ యాక్టివిటీ దేని మీద నడిచింది, పీవీ వర్క్ పేజ్ మీద రన్ అయ్యింది. ఓకే, సో పీవీ వర్క్ పేజ్ ఈజ్ లైక్ ఎన్ ప్రైమరీ పేజ్ ఫర్ దట్ యాక్టివిటీ ఇందాక. సో ఇప్పుడు ఈ పర్టికులర్ యాక్టివిటీ ఏ పేజ్ మీద రన్ అవుతుంది అంటే పీవీ వర్క్ పేజ్. వై? బికాస్ ఈ యాక్టివిటీని మనం మెయిన్ ఫ్లో ద్వారా కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఒక మెయిన్ ఫ్లో రూల్ రన్ చేస్తున్నప్పుడు దానిలో ఉన్న రూల్స్ అన్నిటికీ కూడా పేరెంట్ పీవీ వర్క్ పేజే అవ్వాలి. ఓకే, సో పీవర్ పేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది అనమాట. అండ్ ఇన్ బిట్వీన్ మనం ఏమైనా పేజెస్ డిఫైన్ చేయకపోతే ఈ యాక్టివిటీ పేరెంట్ పేజ్ ఏదైతే ఉందో దాని మీద రన్ అవుతుంది. అంటే ఏంటి, పేరెంట్ పేజ్ ఇక్కడ ఈ సినారీలో పీవర్ పేజ్ అవుతుంది తప్ప రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అనేది ఇక్కడ కనపడదు మీకు. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు టెస్ట్ వన్ అనే యాక్టివిటీ రన్ అవుతుంది దేని మీద, పీవర్ పేజ్ మీద. సో ఇప్పుడు స్టెప్ టూ కూడా పీవర్ పేజ్ మీదే అవ్వాలి. ఓకే, అండ్ ఇన్ బిట్వీన్ మీరు దీని లోపల ఏమన్నా డిఫైన్ చేయకపోయినా ఈ పేజెస్ కూడా మీకు పీవర్ పేజ్ మీద అవుతాయి. ఎందుకంటే టెస్ట్ టూకి పేరెంట్ ప్రైమరీ పేజ్ ఏంటి అంటే
ఇక్కడది. ఇక్కడ ఏమొస్తుంది, దీని ప్రైమరీ పేజ్ లైక్ పియూఆర్ పేజ్. అర్థమైంది కదా. సో ఇలాంటి సినారియస్ లో మీరు పియూఆర్ పేజ్ విల్ బి యాక్టింగ్ లైక్ ఎన్ ప్రైమరీ పేజ్ ఫర్ యాక్టివిటీస్. మీరు అలాగే ఒక డేటా పేజెస్ కానీ ఒక డేటా ట్రాన్స్ఫార్మ్స్ కానీ ఏవైనా ఇంటిగ్రేషన్ రూల్స్ కానీ ఏవైనా ఈ ఫ్లోర్ రూల్ గురించి రన్ చేస్తే మీకు అవి ప్రైమరీ పేజ్ వచ్చి పియూఆర్ పేజే ఉంటుంది. ఓకే, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ కి ప్రైమరీ పేజ్ ఉండాల్సింది. సో యాక్టివిటీస్ అంటే ఏంటో చూసాం, యాక్టివిటీ ఓఓటీపీగా రన్ చేస్తే, సారీ యాక్టివిటీ స్టాండ్ అలోన్ గా రన్ చేస్తే దానికి ఉండే ప్రైమరీ పేజ్ ఏంటి అంటే రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్. అలా కాకుండా మీరు వేరే చోట నుంచి రన్ చేస్తే దానికి ఉండే ప్రైమరీ పేజ్ ఏంటి అంటే దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట. సో యాక్టివిటీని మీరు డేటా డేటా పేజ్ నుంచి కాల్ చేయొచ్చు, యాక్టివిటీని మీరు ఫ్లో నుంచి కాల్ చేయొచ్చు, యాక్టివిటీని మీరు సర్వీసెస్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఆర్ స్టాండ్ అలోన్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒక యాక్టివిటీని స్టాండ్ అలోన్ గా ఎగ్జిక్యూట్ చేస్తే దాని ప్రైమరీ పేజ్ వచ్చి రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్. అదే ఒక యాక్టివిటీని మీరు ఫ్లోర్ నుంచి రన్ చేస్తే దాని ప్రైమరీ పేజ్ వచ్చి పివిఆర్ పేజ్. ఒక యాక్టివిటీని మీరు డేటా పేజెస్ నుంచి రన్ చేయొచ్చు కదా, సో డేటా పేజెస్ లో సోర్స్ కూడా యాక్టివిటీ ఉండొచ్చు. ఒక యాక్టివిటీని మీరు డేటా పేజెస్ నుంచి రన్ చేస్తే దాని ప్రైమరీ పేజ్ ఏమవుతుంది చెప్పండి. ఆ డేటా పేజ్ ప్రైమరీ పేజ్ ఏదైతే ఉందో అదే ప్రైమరీ పేజ్ యాక్టివిటీ కింద కూడా యాక్ట్ చేస్తుంది. సో డేటా పేజెస్ కి ఫస్ట్ ప్రైమరీ పేజెస్ అంటే ఏముంటాయి. సో డేటా పేజ్ అనేది ఒక పేజ్ కదా, సో డేటా పేజెస్ కి ప్రైమరీ పేజ్ అంటే డేటా పేజే. ఓకే, సో పివేవర్ ఫ్లో కి ప్రైమరీ పేజ్ ఏంటి అంటే పివేవర్ పేజ్. అలాగే డేటా పేజెస్ కి ప్రైమరీ పేజ్ అంటే అదే ఎందుకంటే అదొక పేజే కాబట్టి. ఓకే, సో డేటా పేజ్ ప్రైమరీ పేజ్ డేటా పేజే. అండ్ అందులో నేను ఈ యాక్టివిటీ యూస్ చేస్తే కనుక, టెస్ట్ వన్ అనే యాక్టివిటీ యూస్ చేస్తే కనుక అది రన్ అయ్యేది ఏంటి అంటే డేటా పేజ్ మీద. సో ప్రైమరీ పేజ్ ఫర్ యాక్టివిటీ ఏమవుతుంది అంటే డేటా పేజ్ అవుతుంది అక్కడ. అండ్ సిమిలర్ గా మీరు ఇదే యాక్టివిటీని మీరు ఇంటిగ్రేషన్స్ లో యూస్ చేస్తే దానికి ప్రైమరీ పేజ్ వచ్చి మై సర్వీస్ పేజ్ అవుతుంది అలా అనమాట. సో ఒక రూల్ ని మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో మీరు స్టాండ్ అలోన్ గా రన్ చేస్తే దానికంటే ఒక ప్రైమరీ పేజ్ ఉంటుంది, ఆర్ ఎల్స్ లైక్ మీరు వేరే చోట నుంచి రన్ చేస్తే దానికి ప్రైమరీ పేజ్ మారిపోతుంది. అల్టిమేట్ గా మెయిన్ రూల్ కి, ఓకే, మెయిన్ పేరెంట్ రూల్ ఏ పర్టికులర్ పేజ్ మీద రన్ అవుతుందో దానిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ రూల్ కూడా అదే ప్రైమరీ పేజ్ మీద రన్ అవ్వాల్సింది. సో జస్ట్ ఇప్పుడే చూసాం, యాక్టివిటీని మీరు స్టాండ్ అలోన్ గా చేస్తే రన్ రికార్డ్ ప్రైమరీ పేజ్ అవుతుంది, అదే మీరు ఫ్లో నుంచి రన్ చేస్తే ఏమవుతుంది అంటే పివే వర్క్ పేజ్ మీద రన్ అవుతుంది. అర్థమైంది కదా. సో ప్రైమరీ పేజెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం మీకు. సో ప్రైమరీ పేజెస్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను.